నమస్కారం, బహుజన్ మీడియాకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గంభీరరావుపేట మండల కేంద్రం గ్రామంలోని మసీద్ చెరువు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దానిని చూడటానికి వచ్చినటువంటి యువకుడు కాలు జారి చెరువులో మునిగిపోయి మృతి చెందాడు. పల్లె పల్లెకు అంబేద్కర్ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం. కొమరంభీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్లోని దీక్షా భూమిలో నిర్వహించడం జరిగింది. ప్రమాదవశాత్తు కరెంటు షాక్ కొట్టి రైతు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలోని ఆస్పరి మండలం బయలు పత్తికొండ గ్రామంలో జరిగింది. ఓర్వకల్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరార సంజీవరెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని కోర్టు సెర్చ్ వారెంట్తో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా మండలం భాస్కరాపురం గ్రామంలో ఈరోజు స్కూల్ కమిటీ ఎన్నికలు జరిగాయి. హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలోని టేకుర్తి గ్రామ పరిధిలో ఆవల రామాయపల్లిలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 30 రోజుల గ్రామాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. కొమరంభీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ మార్కెట్ ప్రాంతంలో ఈరోజు ధర్నా నిర్వహించారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకాలో ఈరోజు శ్రీశైలం నీటి ముంపు నిరుద్యోగులు దీక్ష కార్యక్రమం చేపట్టారు. భర్త మందలించాడని కుటుంబ కలహాలతో తన పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య. ప్లాస్టిక్ వద్దు, పర్యావరణం ముద్దు. లోయర్ తుంగభద్ర సబ్ డివిజన్ ఆఫీస్ ఆధ్వర్యంలో కర్నూలు బీక్యాం డివిజన్ ఆఫీస్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అర్హులైన డప్పు కళాకారుల మరియు చర్మ కళాకారుల కొత్త పింఛన్లకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించాలి. గంభీరరావుపేట మండల కేంద్రం గ్రామంలోని మసీద్ చెరువు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దానిని చూడటానికి వచ్చినటువంటి యువకుడు కాలు జారి చెరువులో మునిగిపోయి మృతి చెందాడు. మృతుడు గంభీరరావుపేట మండల మాజీ జిల్లా కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అలీ కుమారుడు నవాజ్ అని ఎస్ఐ రాజేశ్వరరావు గుర్తించారు. ఆదివారం సెలవు దినం కావడంతో చూడడానికి వచ్చిన నవాజ్ ఈత కోసమని చెరువులోనికి దిగాడు. అతనికి ఈత రాకపోవడంతో అక్కడికక్కడికే కొట్టుమిట్లాడుతూ మృతి చెందాడు. నన్ను కాపాడండి అని అరుపులు కేకలు వేసిన అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆయనను కాపాడటానికి ప్రయత్నించగా అంతలోపే నీటి మీద తేలిపోయాడు. అందరు మొత్తుకుంటే జావి దొరికినాడు. జావి దొరికినాడు, ఆ చేతిలో చొరవ దొరికొచ్చినాడు. రాజన వాళ్ళ నాకు 4 గంటలకి ఏమో ఫోన్ వస్తే ఇట్లా పడ్డాడు అంటే ఎవరన్నా ఉన్నది లేరు అన్నట్టు నేను మన కొత్తపల్లి ఆయన పేరు నరసింహుల నరసింహుల కొన్ని ఇక్కడ వీళ్ళు ధర్మపురికి వీళ్ళకి నేను ఫోన్ చేస్తున్నాను. మళ్ళీ ఫోన్ చేస్తే నేను వస్తున్నాను. నేను అనేది మీకు ఎవరి మీద అనుమానం ఉందా అది నేను అనేది విషయం అది అంటే అందరు చూసుకుంటే క్లారిటీగా గొడవలు గొడవలు లేవు. కొన్ని దావత్కి పిలిపించింది, వాళ్ళు కూడా పిలవలేదు. దావత్కి పిలవలేదు అబ్బాయిని. పల్లె పల్లెకు అంబేద్కర్ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం. కొమరంభీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్లోని దీక్షా భూమిలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం జాడి దిలీప్ కుమార్, బహుజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మరియు బహుజన్ మీడియా జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఆధ్వర్యంలో భారతీయ బౌద్ధ మహాసభ, అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్, అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షులు డోంగ్రేస్ సంతోష్, దుర్గం రమేష్, భారతీయ బౌద్ధ మహాసభ తాలూకా ఉపాధ్యక్షులు, సెంటర్ కమిటీ నాయకులు ఊప్రే కోటేశ్వర్, తుకారాం దుర్గే, శ్యామ్రావు దుర్గే, ఊప్రే నవీష్, హెచ్ఎం గారు, యశ్వంత్ దుర్గే ఉపాధ్యాయులు, సునీల్ డోంగ్రే అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఇన్ఛార్జ్ మరియు వెంకటేష్ కోబ్రా గాడ్గే, ఆనందరావు, భీమరావులు పాల్గొన్నారు. నేను సద్య ఆరోగ్య ప్రాక్టీస్ కొమరంభీం జిల్లా ఉపాధ్యక్ష ఆరోగ్య అసోసియేషన్ సార్.
आता करतच आर्मी प्रॅक्टिस करतच बाबासाहेबांच्या विचारांना प्रचार करता ते एकच नाही. आता रिसेंट का आमचे बाबासाहेबांचे प्रचारधारा एकच नाही की आमचे प्रजा समस्या काय आहात की ते पब्लिक समस्या आमच्या दलितुलांचे SC ST BC मायनॉरिटीला समस्या काय कसं ते प्रभुत्वाने आम्हाला विनवायचं आम्हाला त्याच्यावर रिसेंट का प्रवास बहुजन टीव्हीचं मी डिस्ट्रिक्टचं उमरी जिल्हा स्टाफ रिपोर्ट करून होते त्याच्या माध्यमामध्ये आमचे बहुजन भलावाचे अत्याचार कोणते काय आहात मटार दलितुलमेदा दौजन्याल जे काय असेल तेवढं राहिल्यामुळे त्याचा पूर्ण फोकस करून मी टी व्हीमध्ये प्रचार करता असं. आणि त्याच्या माध्यमामध्ये असं चालता चालता मला एक थाट आलं की काय म्हणलं आम्ही कोणाच्या काही सिंगमध्ये आता पब्लिकमध्ये समजावं आता आम्ही तिथे बसून राहिला आम्हाला समजत आहे काय बोलता काय ना पब्लिकला नाही समजलं ना तर बाबासाहेबाच्या विचारधारणं गौतम बुद्धाचा प्रचार पल्ले पल्ले तू दहा म्हणजे कॉन्सेप्ट करून पल्ले पल्ले तू आंबेडकर म्हणजे कॉन्सेप्ट करून तर एक ऑर्गनायझेशन काय म्हणलं मला व्हॉट्सअपमध्ये घातलं बहुजन संक्षेम संघामुळे एक ऑर्गनायझेशन आहे 2002 त्याचं रिकॉग्नायझ झालं सर त्याचं व्यवस्थापक अध्यक्ष ॲडव्होकेट त्याचा ते व्यवस्थापक अध्यक्ष आहे तर काही एक त्या समस्यालावर आम्ही हिंडलो बाहेरभूमीला गेलो महिलावर अत्याचार त्याच्यावर आम्ही फोकस करून त्याला शिक्षा पडेल गेलो त्यावर अशोक महोत महोत करूसाठीच आम्ही गेलो संदर्भात बेजूर होतं बेजूर मंडलमध्ये ते मातीमध्ये ते बाई तर बाईवर मातेच्या टाकून जात सजीव दहन केलं आहे त्याला जेल जेलमध्ये झाड्याशी आम्ही कलेक्टर मुखाडे करूसाठी आम्ही धरणार करूसाठी आमच्या संघामाधवांसाठी त्या कसं ते कार्यक्रम लगेच केलो प्रणय हत्या केसवर गाली काल्या अरे लगेच आहात सांगल्या म्हणल्या पण माझा विचार काय म्हणलं ना मला असं किती काय केलं ना मला कसं बेस्ट असेल की बाबासाहेबांचा कॉन्सेप्ट तुझा विचार झाला पब्लिकमध्ये जावा म्हणलं उद्देश म्हणून एक लहानचं एक बॅनर धरलं त्याला पल्ले पल्ले आंबेडकर म्हणलं बाबासाहेबांचा विचार झाला पब्लिकमध्ये गेलं ना म्हणल्या गौतम बुद्धाचा प्रचार ऑटोमॅटिक होऊ शकतं म्हणलं एक लहानचं उद्देश हे माझा लहानचा संदेश त्याच्या माध्यमामध्येच एक कॉन्सेप्ट ప్రమాదవశాత్తు కరెంటు షాక్ కొట్టి రైతు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలోని ఆస్పరి మండలం బయలు పత్తికొండ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కాపు హనుమంతురెడ్డి వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు ఆగిపోవడంతో భార్య పిల్లలతో పొలంలో పనిచేయడానికి వెళ్లి అన్నం తినే సమయంలో మోటార్ వేయడానికి వెళ్లి విద్యుత్ ఘాతానికి గురి అయ్యాడు. పక్కనే ఉన్న హనుమంతురెడ్డి తమ్ముడు భార్య గమనించి ఆదుని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కు తీసుకురాగా అప్పటికే హనుమంతురెడ్డి మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న అధికారులు పోలీసులు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాప హనుమంతురెడ్డి మృతి పట్ల గ్రామంలో సహరైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంజుకొని నేనే 2 సార్లు కింద పడిపోయినాను. ఆ టవల్ తీసుకొని ఆయన రుమాల మీద నెత్తి మీద ఉండే టవల్ తీసుకొని కింద గుంజేసుకున్నాను. అయినా బతికినాలి అనుకున్నాను. అంబులెన్స్కి ఫోన్ చేసినాను. ఎమ్మినూరు నుంచి దగ్గర అన్నారు, లేదా ఆదుని 16 కిలోమీటర్లే అన్నాం. కానీ మాకు దేవుడు సహకరించలేకపోయినాడు. కానీ ఆటోకి వేసుకొని వచ్చుకున్నాము. బతుకోడు ఒక 5 కిలోమీటర్ల వరకు అన్న గుండె కొట్టుకుపోయింది. కానీ అయిన తర్వాత ఇంకా లేడు మా అన్న చేతి చనిపోయిన వ్యక్తి పేరు చనిపోయిన వ్యక్తి హనుమంతురెడ్డి. ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు, ఒక కొడుకు ఒక కూతురు. బాబు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, పాప ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతుంది.
తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ తాలూకా కేంద్రంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్వేరో బహిరంగ సభకు స్వేరో అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఏపూరి సోమనాథ్ గారు, పలువురు పెద్దలు హాజరై డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కాంచీరామ్ పలు పెద్దల నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతిని వెలిగించి అనంతరం బస్టాండ్ పక్కన ఉన్న స్వేరో స్తూపాన్ని ప్రారంభం చేశారు. తదుపరి సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గంభీరరావుపేట మండల కేంద్రంలో ప్రయాణ ప్రాంగణం ఉన్నప్పటికీ అక్కడికి ఎలాంటి ఆర్టీసీ బస్సులు వెళ్ళకపోవడం, అక్కడ ఎలాంటి సిబ్బంది కూడా లేరు కాబట్టి అట్టి ప్రభుత్వ ప్రయాణ ప్రాంగణాన్ని ప్రభుత్వం గుర్తించి మరలా వాడకంలోనికి తీసుకురావాలని పలువురు స్పందించినప్పటికీ పట్టించుకుని ప్రభుత్వం తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరార సంజీవరెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని కోర్టు సెర్చ్ వారెంట్తో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆరి నివాసం ఉంటున్న కర్నూలులోని ధనలక్ష్మి నగర్లో సోదాలు చేయగా ఎస్బీఐ లాకర్కి ధనలక్ష్మి నగర్లోనే 16 లక్షల స్థలం డాక్యుమెంట్లు, కొత్తపల్లి గ్రామంలో అగ్రికల్చరల్ ల్యాండ్ ఉన్నట్టు గుర్తించారు. అత్తమామ ఊరు అయిన మోత్కూరులో సోదాలు జరుగుతున్నాయి. పసుపల గ్రామ పంచాయతీలో ఒక హౌస్ సైట్ ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటికే 1.5 కోటి విలువ చేసి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా మండలం భాస్కరాపురం గ్రామంలో ఈరోజు స్కూల్ కమిటీ ఎన్నికలు జరిగాయి. అయితే మొత్తం 15 మంది సభ్యులుగాను ఇద్దరిని కమిటీ చైర్మన్గా మరియు వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఇందులో ఒక దళిత మహిళకు చైర్మన్గా అవకాశం ఇచ్చారు. మనెమ్మకు అవకాశం ఇవ్వడం వల్ల అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. మరియు స్కూల్ హెచ్ఎం రామూర్తి గారు వీరికి కన్వీనర్ గా ఉంటారు. నమోదును పెంచడంలో, గుణాత్మక విద్యను పెంచడంలో పిల్లల రోజువారి హాజరును పెంచడంలో, బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో డ్రాప్అవుట్లను లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలుపరచడంలో నా వంతుగా కృషి చేస్తానని, మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి సాయశక్తుల కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలోని టేకుర్తి గ్రామ పరిధిలో ఆవల రామాయపల్లిలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 30 రోజుల గ్రామాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాదాసు వనమాల, ఎంపీటీసీ ఐలయ్య, ఉప సర్పంచ్ కవిత, గ్రామ కార్యదర్శి రమేష్, ప్రత్యేకాధికారి కనకయ్య, కోఆప్షన్ సభ్యులు ఆవల ప్రకాష్ రెడ్డి, మహేందర్, ఆవల సుజాత, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు మరియు పారిశుద్ధ్య కమిటీ సభ్యులు, మహిళా సంఘాలు మరియు టీఆర్ఎస్ నాయకులు ఎల్లస్వామి, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 30 రోజుల ప్రణాళికలో పల్లె పల్లె వెలుగు ప్రగతి బాట దీంట్లో ఏమైతున్నది పారిశుద్ధ్యం. ఇవాళ మేము రోడ్లు ఊడ్చినాం ఆవలరాయపల్లె ఏకృతి గ్రామ పంచాయతీలో ఆమ్లెట్ టాప్ ఆవలరాయపల్లెలో ఇవాళ పరిశుభ్రత చేసినాం. దీంట్లో పచ్చదనం పరిశుభ్రత వీధి దీపాలు ఇంకుడు గుంతలు తర్వాత ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ఇవాళ ఇల్లు వాళ్ళు శుభ్రంగా చేసుకోవాలి. ఇవాళ స్వచ్ఛందంగా ఏకృతి నుంచి వెళ్ళి కూడా చాలామంది వచ్చారు ఈ కార్యక్రమానికి. గ్రామ సర్పంచ్ వనమాల గారు మరియు ఎంపీటీసి ఐలే గారు మరియు వార్డులు నెంబర్లు తర్వాత యూత్ మాజీ ఎల్లస్వామి టీఆర్ఎస్ అధ్యక్షుడు వాసు కూడా యూత్ అంబేద్కర్లా ఉన్నాడు. తర్వాత వివిధ నాయకులు మహిళలు అందరికీ ఈ ఆవలరాయపల్లె ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఎవరో వస్తారు ఏమో చేస్తారని కాదు, మన పని మనం చేసుకోవాలి. మన పని మనం చేసుకుంటే సిగ్గుపడితే మరి ఏ ఊరిలో వచ్చి చేయరు. మన ఇంటి ముందట మన గడ్డి తీసుకోవాలి, శుభ్రంగా చేసుకోవాలి, మళ్ళీ ఇంకుడు గుంతలు తవ్వుకోవాలి. మళ్ళీ బురద కనుక ఉంటే దాంట్లో మలేరియా దోమలు డెంగ్యూ దోమలు వస్తాయి. దాంతో అవన్నీ కనుక దోమలు పుట్టినట్టే అంటే లక్షల రూపాయలు పెట్టినా కానీ మనం బతుకుతలేరు. కొందరు మనుషులు చనిపోతారు, ఇది మనం చూస్తున్నాం. కాబట్టి ఇవాళ ఇల్లు వాళ్ళు శుభ్రంగా చేసుకోవాలి. పల్లె పల్లెకు ప్రగతి బాటలో 30 రోజుల కార్యక్రమంలో రోజొక కార్యక్రమం టేకుర్తి గ్రామ పంచాయతీలో చేస్తున్నాం బ్రహ్మాండంగా. దీంట్లో అందరు సహకరిస్తారు. ఈరోజు ఆవలరాయపల్లె టేకుర్తి ఆఫ్ ఆవలరాయపల్లెలో ఈ 30 రోజుల కార్యక్రమంలో ఈరోజు మేము పెట్టుకున్నాం. స్వచ్ఛందంగా అందరు వచ్చారు, శ్రమదానం చేసినాము, ఇరువైపులా రోడ్డు ఊడ్చినాము, వీధి దీపాలు పెట్టినాం. ఇంకా కొద్దిలా దీంట్లో రోడ్డు చేయాలి. ఇక్కడి నుంచి చింతల వరకు అవతలకి అంతా బురద ఉంది. దానికి గ్రావెల్ కావాలని అడుగుతూ సంబంధిత అధికారులు మీరు చేస్తామని అన్నారు, అది కూడా వేయాలి. ఆవలరాయపల్లె కూడా వెనక పడిపోయింది. మా మొన్న జడ్పీటీసీ గారు కనుమల్ల విజయ్ గారు వచ్చినప్పుడు 2 రోడ్లు అడిగినాం. మేజర్ బాగా మాకు ప్రాబ్లం ఉన్నది. పెద్ద సమస్యలు 3 ఉన్నాయి. ఒకటి రాజపల్లి నుంచి వెళ్ళి టేకుర్తి వయా తాళాలకు వెళ్ళి డబుల్ రోడ్డు ఇల్లంతకుండా దేవస్థానం వరకు, మరియు అదేవిధంగా ఇంకొకటి టేకుర్తి నుండి ఆవలరాయపల్లి నుండి బూజనూరు సీతంపేట డబుల్ రోడ్డు డాంబర్ రోడ్డు కావాలి. ఇది మంత్రి గారి దగ్గరికి కూడా తీసుకుపోయినాం. జడ్పీటీసీ గారు వస్తే వాళ్ళ ముందుకు తీసుకుపోయినాం. కలిసికట్టుగా మనం కలిసి ఉంటే కాని పనులు అంటూ ఏమి లేవని అందరం అనుకున్నాం. అదేవిధంగా మనకు మినరల్ ప్లాంట్ లేదు. బాల వికాస వాళ్ళు వచ్చారు, కమిటీలు వేసినాము, దానికి చందాలు కూడా ఇచ్చారు దాతలు. అదేవిధంగా అందరం కలిసికట్టుగా చేసుకొని అదే పాత ప్లేస్లో యథావిధిగా బాల వికాసు మినరల్ ప్లాంట్ కూడా మనందరం ఓపెన్ చేసుకొని కొద్దిగా మన ఊరు గ్రామము ముందుకు తీసుకుపోవాలని నేను ఈ సందేశం ఇస్తున్నాను. ఈ ఆవలరాయపల్లె కోప్షన్ సభ్యునిగా ఆవల ప్రకాష్ రెడ్డి, రిటైర్ హెడ్ మాస్టర్. కొమరంభీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ మార్కెట్ ప్రాంతంలో ఈ రోజు ధర్నా నిర్వహించారు. రైతులకు అన్యాయం జరుగుతోంది, వ్యవసాయం దెబ్బతింటోంది. సరైన సమయంలో రైతులకు ఎరువులు లభించక రైతులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. అయినా సరిపడే యూరియా ఇవ్వకుండా తెరాస ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తోంది. ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. 17 రోజుల నుండి రైతులు ప్రభుత్వానికి తమ గోడును విన్నవించుకున్నారు, అయినా యూరియా ఇవ్వలేదు, ప్రజలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు అని సిర్పూరు బీజేపీ వర్గ నాయకుడు రావి శ్రీనివాస్ రోడ్డు మీద పోలీస్ కారు ముందు పడుకొని ప్రజలకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలో ఎల్ఐసి ఇండియా సంస్థ 63 వార్షికోత్సవాలు నిండిన సందర్భంగా హుజూరాబాద్ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఏజెంట్లుగా కొత్తగా జాయిన్ అయిన వారు ఎల్ఐసి యొక్క ప్రాధాన్యత ప్రజలకు వివరించి వారు ఎల్ఐసీలు చేసుకునేలా ప్రోత్సహించాలని చెప్పారు. ఈ కార్యక్రమానికి జమ్మికుంట బిఎం రవీందర్, ఏబిఎం దేవేందర్ రావు, అధ్యక్షులు సంపత్ రావు, ఉపాధ్యక్షులు కొండ తిరుపతి, మీడియా ప్రతినిధి
రాజేష్ గారు మరియు ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు. నందికొట్కూరు తాలూకాలో ఈరోజు శ్రీశైలం నీటి ముంపు నిరుద్యోగులు దీక్ష కార్యక్రమం చేపట్టారు. అయితే ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు గాని ఇంతవరకు ఎవరు కూడా మా దగ్గరికి రాలేదని దీక్ష సభ్యురాలు సాలమ్మ గారు మాట్లాడుతూ, సర్వస్వం కోల్పోయి రోడ్డు మీద మా సమస్యలపై పోరాటం చేస్తున్నా ఇంతవరకు మాకు ఎవరు కూడా న్యాయం చేయలేదు. 674 మందికి అవకాశాలు కల్పించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వేడుకున్నాము. మాకు న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించుటకు మేము సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ఇస్తాం ఉద్యోగాలు, ఇస్తాం ఇస్తాం అప్రూవల్ అయిన తర్వాత అప్రూవల్ తెచ్చి అమరావతిలో కట్టపండి మాకు అప్రూవల్ చేసిన కలెక్టర్ సంతకాలు పెట్టా, అందరు సంతకాలు పెట్టి మాకు లిస్ట్ పేర్లు వచ్చి మాకు ఆడిపోతున్నారు. ఉద్యోగాలు లేవంటే ఎట్లా? మీకంతా ఉద్యోగాలు ఉన్నాయండి, మాకు ఉద్యోగాలు ఎందుకు లేవు? మా పొలాలు తీసుకుంది, మాకు ఇల్లు లేకుండా చేస్తాయి. నీటి ముందు నీళ్ళు వస్తే ఇప్పుడు నీళ్ళులోనే ఉన్నాం మేము, ఇప్పుడు కూడా నీళ్ళే ఉన్నాయి. ఇంటి పక్కన నీళ్ళు ఉన్నా పక్కన మేము అనుకున్నాం, ఎప్పుడు కొట్టకపోతాం ఎప్పుడు ఉన్నాం తెలియదు. మరి మాకు మా కరెంటు పేరు సాలమ్మ. ఏ ప్రాంతం నుంచి వచ్చున్నారు? మేము పట్టువారిపల్లె కొత్తపల్లె మండలం. ఎంతమంది ఎన్ని రోజులు కూర్చున్నారు? 15 రోజుల నుంచి. మేము ఈ రోజు 3వ రోజు. ప్రభుత్వ అధికారులు ఎవరు రాలేదు, ఎవరు స్పందించలేదు మాకు. ప్రభుత్వం అధికారి ఎంఆర్ఓ గాని ఆర్టీఎస్ ఆర్ గారు వచ్చినారే గాని మాట్లాడే గారు ఇంతవరకు ఒక మాకు ఏ స్పందన లేదు. మీరు ఎలాంటి దీక్ష కొనసాగించాలనుకుంటున్నారు? మేము ఎంతవరకైనా పోరాడాలనుకుంటున్నాం. మాకు ఉద్యోగాలు వచ్చేంత వరకు ఈ విషయం లేదు. నిరాహార దీక్ష కొనసాగిస్తాం. ఎన్ని రోజులున్నా గానీ దిగి రావాల్సిందే. దిగి వచ్చేంత వరకు వదిలిపెట్టాం. సావా బతుక లేకుంటే నీళ్ళు వాడి వస్తాం, వాళ్ళ ముందర కట్ట కట్టుకుని సావాలని నిర్ణయించుకొని కూర్చున్నాం మేము. ఈ రోజు ఇంతమంది మహిళలు వస్తే కూడా ఒక పత్రిక కూడా ఒక అధికారి వచ్చి ఈ ఆడపిల్లలు కూర్చున్నారని కూడా కలిగడం లేకుండా వాళ్ళు వచ్చి చేసినారు. ఒకరు కూడా వచ్చి బావు 15 మంది మహిళలు వచ్చినారే వాళ్ళు ఎంత కలుపులు. మాకు 50 సంవత్సరాలు దాటిపోయినాయి. ఏ ఉద్యోగం చేస్తా ఉన్నారే, 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేస్తాం. నా పిల్లోడు ఏమి, నా భర్త ఏమి, వాళ్ళందరూ తీసుకెట్టి వచ్చి 8 గంటలకు దీక్ష కూర్చుంటే ఇంతవరకు ఒకరు వచ్చి ఒక ఉండే అధికారులు వచ్చి మనలో సంప్రదించలేదు. ఏంటమ్మా మీ సమస్యలు అని ప్రతి ఒక్కరు ఇదే చెప్పుకుంటూ చేసుకోకపోతే మా పరిస్థితి ఎవరు విమర్శించాలి, ఎవరు సహకరించాలి మాకు? మరి చివరిగా మీరు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటు జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు న్యాయం చేస్తారని కోరుకున్నాం. అసలు మద్దతు ఇచ్చినదే ఆయనకు, ఓట్లు వేసినదే ఆయనకు. చంద్రబాబు నాయుడేమో ఈ రోజు చేస్తా రేపు చేస్తా అని చెప్పి ఆ రోజు దిగిపోయి మమ్మల్ని ఆఫ్ చేసి మా గొంతు మర్చిపోయినాడు. కానీ మా సిపిఐ ఆధ్వర్యంలో ఇందిరమ్మ గృహ రుణాలు మాఫీ చేసి హౌసింగ్ కార్పొరేషన్ లో ఉన్న లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె జగన్నాథం, కార్యదర్శి గోవింద్, కె రామాంజనేయులు గారు ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించారు. కర్నూలు నగరంలో
కలెక్టర్ ఆఫీస్ ముందు ఇందరమ్మ గృహ నిర్మాణాలకు సంబంధించిన మాఫీ చేయాలని చెప్పి హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నటువంటి వాళ్ళ పట్టాలని తిరిగి లబ్ధాన్ని కాపాడుకోవాలని చెప్పి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా 2002 నుంచి 2008 సంవత్సరం వరకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద దాదాపు 21,000 మందికి పైగా కర్నూలు నగరంలోన మరి వాళ్ళకి తక్కువ రుణాలు మంజూరు చేశారు. 20,000, 30,000, 50,000, 40,000 మంజూరు చేశారు. మంజూరు చేసి వాళ్ళ పట్టాలన్నీ కూడా అవసరం కార్పొరేషన్ ఆఫీస్లో తాకట్టు పెట్టుకున్నారు. చాలా మంది గృహాలు ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు, పూర్తిగా ఉన్నాయి. చాలా మందివి రేస్ మటన్ లెవెల్లో ఉన్నాయి, ఇంకా ఎంటర్ లెవెల్లో ఉన్నాయి. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీస్ వాళ్ళు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్టాలన్నీ కూడా వాళ్ళ ఆఫీస్లో పెట్టుకొని మరి లబ్ధిదారులు ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారో తక్షణమే హౌసింగ్ కార్పొరేషన్ అటువంటి లబ్ధిదారుల పట్టాలని వాపసు ఇవ్వాలని చెప్పి వారికి ఇచ్చిన రుణాలు అది తక్కువ కాబట్టి వాటిని మాఫీ చేయాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ దేశంతగా వాళ్ళ అప్పులన్నీ కూడా మాఫీ చేస్తూ ఉన్నారు. కేవలం పేదవాళ్ళు గుడిసెవాసులు మరి చిన్న చిన్న రుణాలు 20,000, 30,000, 40,000 తీసుకుంటే ఆ రుణాలు మాఫీ చేసే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం లేకుండా తక్షణమే వాటిని మాఫీ చేసి పట్టాలని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది, 4 నెలల కాలం కావస్తా ఉంది. మరి ఆనాడు కూడా మరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమే ఉంది, ఈనాడు ఆయన కొడుకు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆలోచన చేసి పేదవారి పట్ల గుర్తివాసుల పట్ల ఏమాత్రం కూడా ప్రేమ అభిమానం ఉంటే మాటల్లో కాదు చేతల్లో చెప్పి చూపించి వాళ్ళ రుణాలను మాఫీ చేసి ఎవరి పట్టాల వాళ్ళని అత్యంత లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. లేదంటే దశల వారీగా బీడీ హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమాలను కూడా నిర్వహించాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. భర్త మందలించడానికి కుటుంబ కలహాలతో తన పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య. కర్నూలు జిల్లా డోన్పట్నంలో ఈ సంఘటన జరిగింది. తారక రామనగర్లో నివాసం ఉంటున్న ఈరన్న గౌండ పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో తన భార్య వరలక్ష్మి భోజనం చేయకుండా వెళ్ళిందని మందలించాడు. తీవ్ర మనస్తాపం చెందిన వరలక్ష్మి ఇంట్లో ఉండే పేళ్ల మందు టీలో కలిపి తాను తాగి తన పిల్లలకు తాగించింది. టీ సేవించిన తర్వాత వరలక్ష్మి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇందు, ఉమాదేవి, ఉదయ్, ఐశ్వర్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. నందిన కూడా పోయింది, నందిన కూడా పోతావా అని రాత్రి గేటు కొట్టి అనంది వినిపించాను. పొద్దున ఈ పని చేసుకుంటాను. ఇంతకు ముందు కూడా గొడవ పడవాలి? ఇంతకు ముందు చిన్న చిన్న గొడవ. అంటే మీరు ఏ విషయంలో గొడవ పడ్డారని? ఏ విషయం ఉంది అదే, అనందిన కూడా పోయింది నిన్న, నిన్నలా అనందిన కూడా పోయింది. దాని గురించి అరిచి వినిపించాను ఆయన. ఇంకా పొద్దున ఇట్లా మీరు ఎంతమంది అన్నా మొత్తం? పాప మీ అమ్మాయి అక్కడ ఉన్నది, పెద్ద బిడ్డనా? అమ్మాయి ఏం తాగింది? వాళ్ళు మీరు మీ భార్య అరిశారు, మీ అమ్మాయి ఏం తాగింది? ఆమె తాపిందా? ఇప్పుడు డాక్టర్ పాప పరిస్థితి చెప్తున్నారు. పాపకి బాగుంది, అక్కడ ముగ్గురు పిల్లలు బాగున్నారు. ఊర్లో ఉన్నారా ముగ్గురు పిల్లలు? వాళ్ళు కూడా తాగారు. అవునా? అందరు టీలు కల్పించిందా? భార్య పేరు ఉంటారు వరలక్ష్మి. ఎక్కడ ఉంటారు డోర్లో? ప్లాస్టిక్ వద్దు, పర్యావరణం ముద్దు. లోయర్ తుంగభద్ర సబ్ డివిజన్ ఆఫీస్ ఆధ్వర్యంలో
కర్నూల్ బీక్యాంప్ డివిజన్ ఆఫీస్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఆఫీసర్ కృష్ణయ్య గారు మాట్లాడుతూ, పర్యావరణాన్ని కలుషితం చేసే ప్లాస్టిక్ వద్దు, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు మనం ప్లాస్టిక్ వాడకం నిషేధించాలని ఆయన పేర్కొన్నారు. అర్హులైన డప్పు కళాకారుల మరియు చర్మ కళాకారుల కొత్త పింఛన్లకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించాలి. లిడ్ క్యాప్ సంస్థ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంఆర్పిఎస్ దండు వీరయ్య మాదిగ ఆధ్వర్యంలో డప్పు కళాకారులతో డప్పులు వాయిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన చర్మ డప్పు కళాకారులకు ప్రభుత్వం వెంటనే ఆన్లైన్ ఓపెన్ చేసి వారి దరఖాస్తు స్వీకరించాలని ఏపీఎంఆర్టీసీ డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ముందు చర్మ డప్పు కళాకారులు ఆకలికరణ జరుగుతున్నది. మరి అన్ని శాఖల వాళ్ళకు అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఇంటి నివాస స్థలాల నుంచి మొదలుపండి ఏ పథకానికైనా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పిన హామీల్లో ప్రభుత్వం ప్రకటించింది. కేవలం చర్మ డప్పు కళాకారుల పింఛన్ మాత్రానికి ఇవాళ ఆన్లైన్లో తీసుకోవడం లేదు. ఏమైనా చెబితే అది మీరు అమరావతిలో మాట్లాడండి, ముఖ్యమంత్రితో మాట్లాడండి అని చెప్పనేసి గ్రామీణ ప్రాంతాల్లో మరి వాలంటీర్ కూడా చెప్తా ఉన్నారు. మేము చాలామంది కలెక్టర్ గారిని కలిశారు, అయితే ఇంకా అది ఆన్లైన్ రాలేదని చెప్తా ఉన్నారు. మరి కేవలం మాదిలకి ఆన్లైన్ రాకపోవడం ఏంటి అని చెప్పనేసి చాలా ఆందోళన చెందుతున్నాను. ఈరోజు గవర్నమెంట్ అందరికీ గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన పేదవాళ్ళందరికీ కూడా నెలకు 4,500 రూపాయలు డిమాండ్ చెప్తాను. రోజుకు 150 రూపాయలు చెప్తున్నా 4,800 ఇవ్వాలి. 45 సంవత్సరాల వయసు దాకా మహిళలందరూ కూడా 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో ఈరోజు చాలామంది భూములు ఉన్నాయి, సాగు చేసుకుంటున్నారు ప్రభుత్వం. దానికి పట్టదారు పాస్ పుస్తకాలు లేదు, పట్టా పాస్ పుస్తకాలు అందు కాబట్టి వాళ్ళందరూ కూడా రైతు భరోసా కింద దళితులకు భూమి భరోసా కల్పిస్తాం. ఈరోజు ప్రభుత్వం అదే సమయంలో ఈరోజు మద్యపానం పూర్తిగా నిషేధిస్తే తప్ప ఈ రాష్ట్రంలో చాలామంది మహిళలు ఈరోజు ఇది దారుణంగా హత్యలు గురవుతున్నారు, అనేక రకాల పోలీస్ స్టేషన్లు కేసులు పెట్టుకున్నారు. అందుకోసమే ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఇవ్వాలని గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం కూడా మాట ఇచ్చింది చేయలేదు. మరి ఈ ప్రభుత్వమైన కనీసం ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. సంక్షేమ పథకాల్లో చాలా రకాల సంతపరులు ఉన్నారు, అదేవిధంగా దళారులు తోడైనారు. ఇవాళ పేపర్లే 50 రూపాయలు డబ్బుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఒక అర్జీ ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఈ పేపర్ 50 రూపాయలు అవుతుంది, దీన్ని మీరు కొనుక్కుంటేనే మీకు ఏదైనా కానీ కలెక్టర్ గారు తీసుకుంటారని ఇక్కడ బయట వ్యాపారం జరుగుతుంది. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం.